మనసు మనం ఏదో బెచ్చ వేస్తే ఆ బెచ్చలో బతకాలి తప్పితే మనం తనకంటూ పోయింది ఇమేజ్ అని చంద్రబాబుకి అర్థం చేసుకుని అంటే ఇప్పుడు ఇచ్చిన బుచ్చం పుచ్చుకోక తప్పదు పవన్కి ఇంకా ఎక్కువ మాట్లాడితే దుబ్బేమంటే దిక్కులు ఇస్తాను అది సార్ అంటే ఆయన నార్మల్గా ఆయన ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నాడు అంటే ఏమంటారు అన్యాయంగా జైల్లో పెట్టించాడు కాబట్టి నేను ఈ సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నాను కూడా ప్రెస్ మీట్లోనే బహిరంగంగా కూడా చెప్పాడు అన్యాయమా న్యాయ నువ్వెవో తేల్చడానికి కోర్టు తెలుస్తుంది కదా అన్యాయమో న్యాయమా నువ్వేదో నువ్వు అదే నా ఎమోషనల్ తప్పితే ఆలోచన ఆవేశం తప్పితే ఆలోచన లేదు అక్కడికి వెళ్ళావు జైలుకి చూసావు పరామర్శించో సంతోషం అరే ఆయన జయలలిత రోడ్డు మీద కూర్చుని ఆయన తెలుగుదేశ కార్యకర్తలు కూడా కూర్చోలే నీకేందంత ఇది వెళ్ళే పలకరించు ఒక డిగ్నిటీతో వెళ్ళి పలకరించావు చూపించు అక్కడికి వెళ్ళి బయటికి రాగానే నీ మిత్రపక్షమైన బీజేపీని కూడా వెంట్రుక్కిందో లెక్కబెట్టి మిత్రపక్షం నువ్వు సాధారణంగా కల్చర్ రాజకీయ సంస్కారం ఏంటి మిత్రభ నువ్వు నేను మిత్రపక్షం నేను నిన్ను కాదని అక్కడికి నే నేను కాదని కాదు నేను మనకు అతను నేను ఆ విరోధితోటి మన మిత్రపక్షలోంచి నేను ఆ విరోధితో స్నేహం చేయాలనుకుంటే కనీసం నీతో చెప్పాలి నన్ను నేను అతనితోటి జా జైలు చూడగా నా గుండె ద్రవించిపోయింది నేను అతను చూడగానే నా మనసు కరిగిపోయింది సో నేను అతనితోటి వెళ్తున్నాను మీ సంగతి ఏంటి లేదు వెళుతున్నా మీ సంగతి ఏంటి నడకపోయినా కనీసం నేను వెళ్తున్నాను అని అని చెప్పాలి ఏ సంప్రదింపు లేదు ఏమీ లేదు జైలు నుంచి బయటకు వచ్చాయంట ఎమోషన్ అయిపోయాయంట చెప్పేశాయంట అంతకుముందే అంతకుముందు జస్ట్ ఒక నెల క్రితమే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళావు అంటే అక్కడ కాపురం చేస్తావా ఇక్కడ సంసారం చేస్తావా ఏమీ ప్రజల్లో ప్రజలంత అమాయకులు కాదు बीजेपी के सिकुले బీజేపీ అతనేమో అంత వెంట్రుక తీసేసి మీకు సంప్రదించుకుంటా వాళ్ళ పాటు వెళ్ళిపోతున్నారు ఇద్దరు పంచుకున్నారు ఇంకా పురం దేశ మా మేము పవన్ తోటి ఉన్నామని సిగ్గు లేకుండా మాట్లాడు ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు ప్రజలు వీళ్ళకు ఒక నిర్దిష్టమైన విధానం లేదు ఎవరు ఎవరితోటి ఉంటారు ఏమిటి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను అడదాకా నేను బీజేపీ రెండు వేలు ఇరవై లేవన్నాడు మేము బీజేపీ కలిసి పోరాడతాం అన్నాడు ప్రజలు ఆమోదం వచ్చింది దానికి ఎందుకు నువ్వు మారావు బీజేపీ కాదు తెలుగుదేశానికి ఎందుకు వెళ్ళావు ప్యాకేజ్ ఇక్కడ దొరకలేదు అక్కడ దొరికిందని వెళ్ళావా ఎందుకు వెళ్ళావు రీజన్ ఉండాలి కదా నేను బీజేపీతో ప్రయాణం చేస్తున్నాను కేంద్రంలో బీజేపీ ఉంది మేమిద్దరం కలిసి అని ఉన్నాం ఎన్డీఏలో ప్రయాణం చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నుంచి అనుకు ప్రయాణంలో ఉన్నాం సడన్గా రెండు వేల ఇరవై రెండు వచ్చేటప్పటికీ నేను చంద్రబాబుతోటి సఖ్యత కావాలని ఎందుకు కోరుకుంటున్నావు ఏమి ఆశించి కోరుకుంటున్నావు మనం థర్డ్ బిజెపి టీడీపీ జన వైసీపీ కాకుండా థర్డ్ ఫోర్స్గా మనం మందుకు వద్దాం ప్రజలు మన అని అనుకున్న ప్లాన్ అది దాన్ని ప్రజల ఆమోదం కూడా ఉంది ప్రజలు ఎక్కడ విమర్శించలేదు అని దాన్ని ఎందుకు నువ్వు తూట్లు పొడిచావు ఎందుకు వెళ్ళావు ఏం ఆశించి వెళ్ళావు ఏ ప్యాకేజీ కోసం వెళ్ళావు ప్రజలు ఎన్ని తోస్తారు ఇప్పుడు మళ్ళీ ఉన్నాను ఉన్నానంటాడు నువ్వు బీ తెలుగుదేశంతో సీట్లు పంచుకుంటున్నావు పరిగెడుతున్నావు మీటింగ్లు షేర్ చేసుకున్నావు అని చేసుకున్నావు మళ్ళీ బీ బీజేపీతో ఏంటి